శుభోదయం 5వ తరగతి పిల్లలు. మనము ప్రీవియస్ క్లాస్లో గతం క్లాస్లో 4th బిట్, 5th బిట్, 6th బిట్ నేర్చుకున్నాం కదా. ఓకే, ఇవాళ 7వ బిట్లో ఈ క్రింది ప్రశ్నకు జవాబులు ఇవ్వండి. లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ 6 ఉన్నాయి కదా, ఇవాళ 3, మళ్ళీ ఒక క్లాస్లో 3 నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, మరి ఇప్పుడు చూడండి 3 క్వశ్చన్ ఆన్సర్స్. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. కవి అని ఎవరిని అంటారు? ఆ కవికి గల ఇతర పేర్లు ఏమిటి? అంటే కవి అని ఎవరు అంటారు, కవికి గల ఇతర పేర్లు, అదే అర్థం వచ్చు. కవి అని అర్థం వచ్చు, ఇతర పేర్లు ఏంటివి చూడండి. కవి అని ఎవరిని అంటారు చూడండి, ఎవరిని అంటారు కవి అని? ఏదైనా ఒక ప్రదేశాన్ను, ఒక వస్తువును, మనిషిను, అనుభవాలను, ఊహలను, మరేదైనా విషయాన్ని గురించి చక్కని పదాలతో అందంగా వర్ణించి చెప్పేవాడే కవి. ఇప్పుడు రామాయణం ఉంటుంది, ఒక కథను రాశారు కదా, రామాయణం మహాభారతం రాశారు కదా నాన్న. అలాంటి కవులు ఏం చేసిండ్రు, దేని తీసుకుంటారు? ఒక ప్రదేశాన్ని, ఒక వస్తువుని, మనిషిను, అనుభవాలను, ఊహలను, మరి ఏదైనా విషయాన్ని గురించి చక్కని పదాలతో అందంగా వర్ణించి చెప్పేవాడే కవి. దేనికోసమైనా వర్ణించి చక్కగా వర్ణించేవాడే కవి. ఆ కవికి గల ఇతర పేర్లు మరి, ఆ కవికి పొత్తపు గూర్పరి, కుబ్బపు కురూపరి, కవయితగాడు. కవయిత ఆడవాళ్ళైతే కవయిత అంటారు. గబ్బపు నేతరి, బుధానుడు అనే పేర్లు ఉన్నాయి. నీట్గా చూసి రాయండి సరేనా. సెకండ్ వన్, డి వన్ అండ్ రైట్ అండ్ సెకండ్ వన్. రవి కాంచినచో కవి గాంచును అని పెద్దలు ఎందుకు అన్నారు? క్వశ్చన్ అర్థమవుతే ఆన్సర్ రాయడానికి ఈజీ పెట్ట. కవి కాంచనిచో రవి గాంచును, ఎండ గొట్టని ప్రదేశాన్ని, ఎండ సూర్యుడు కూడా పోని ప్రదేశాన్ని కూడా కవి పోయి దాన్ని వర్ణిస్తాడు కూడా. అందుకే రవి కాంచనిచో కవి గాంచును అని పెద్దలు ఎందుకు అన్నారు? కవి భావనాశక్తితో తను ఊహించుకుంటాడు తన భావాలని. కవి భావనాశక్తితో, ఊహాశక్తితో, కల్పనాశక్తితో, దూరదృష్టితో, మనోనేత్రంతో దేన్నైనా చూడగలడు. అదనమాట. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు అక్కడెక్కడ బాహుబలి సినిమా చూశారు కదా మీరు, ఎంత సెట్టింగ్ ఎట్లా ఊహించట్లా రాసినాడు. అలా అనమాట, అలాంటిది ఒక కవి అన్నమాట రామోజు. కవి భావనాశక్తితో, ఊహాశక్తితో, కల్పనాశక్తితో, దూరదృష్టితో, మనోనేత్రంతో దేనినైనా చూడగలడు. అందుకే రవి కాంచినచో కవి గాంచును అని అన్నారు పెద్దలు. తాడవారు తాను కవిత్వం రాయాలంటే ఏమేమి కావాలని పెద్దన్న అనే కవి అన్నాడు. పెద్దన్న అనే కవి తను కవిత్వం రాయాలంటే ఏమేమి కావాలి నాకు అని, తనకేం కావాలి అని అన్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఉండొచ్చు అని అనుకున్నాం అనుకో, నీకు ఏమేమి కావాలని అడుగుతాడు కదా మన ఫాదర్, ఇది చేస్తాను అబ్బాయి ఇది తీసుకురా అని చెప్తుంది కదా మమ్మీ డాడీకి. అలా అనమాట, తాను కవిత్వం రాయాలంటే ఏమేమి కావాలని పెద్దన్న అనే కవి చెప్పాడు. పెద్దన్న కవిత్వము వ్రాయటానికి ఏకాంత స్థలము, అంటే నిశ్శబ్దమైన ప్రశాంతమైన స్థలము, మంచి భోజనం తినడానికి కూడా మంచి భోజనం, మంచి తిని మంచి ఉయ్యాలు ఊపుకుంటూ కలగనుకుంటూ ఊహించుకుంటూ రాయడానికి ఒక ఊయల, మంచి భోజనం ఊయల, మంచి లేఖనా పటోక్తములు అంటే పదాలు, స్పష్టమైన అర్థవంతమైన వర్ణాతీతమైన పదాలు కావాలి, పటోక్తలు, రసజ్ఞులు కావాలని చెప్పాడు. రసజ్ఞులు కవిత్వం రాసేటప్పుడు రసజ్ఞులు కూడా కావాలన్నమాట, పక్కన కావాలని పెద్దన్న చెప్పాడు అనమాట. ఇవి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ నీట్గా రాసి పంపించండి. ఓకేనా, ధన్యవాదాలు పిల్లలు.